వైనాడ్ ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది రాహుల్ గాంధీపై అనర్హత వేటతో వైనాడ్ లోక్సభ స్థానం ఖాళీ అయింది అయితే కాసేపట్లో కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది ఈసీ దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు వైనాడ్ స్థానానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది वैनाड उपएन्निकपै सर्वत्रा उत्कंठ नेलकोंदी राहुल गांधीपै अनर्हता वेटुतो वैनाड लोकसभा स्थानं प्रस्तुतं खाली अयिंदी अयिते कासेपट्लो कर्नाटक एन्निकल षेड्यूल विडुदल काबोतुंदी दींतो कर्नाटक असेंब्ली एन्निकल षेड्यूल तो पाटु वैनाड स्थानानिकि गानु ईसी षेड्यूल विडुदल चेस्तुंदी अंटू कूडा जोरुगा प्रचारं जरुगुतुंदी ఇవాళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది మరి కాసేపట్లో అంటే 11 గంటల 30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించబోతోంది అటు కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ప్రస్తుత అసెంబ్లీ పదవి కాలం మే 24 తో ముగియనుంది దీంతో గడువు కన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది ఇందులో భాగంగానే ఇవాళ షెడ్యూల్ విడుదల చేయనుంది ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యూహాలకు పదును పెట్టేశాయి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ బీజేపీ ప్రణాళికలు రచిస్తుంటే దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అలాగే ఆ రెండు పార్టీలకు షాక్ ఇవ్వాలని జెడిఎస్ ప్రణాళికలను ముమ్మరం చేశాయి మరోవైపు 2018 లో జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 78 సీట్లు గెలుచుకుంది జెడిఎస్ పార్టీ 37 సీట్లు కైవసం చేసుకుంది కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ అలాగే బహుజన్ సమాజ్వాదీ పార్టీ చెరో సీటు దక్కించుకోగా ఒక ఇండిపెండెంట్ సైతం గెలుపొందారు మరి కాసేపట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు రాజు మరి కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయబోతోంది ఈసీ ఈ నేపథ్యంలో వైనాడ్కి సంబంధించి వైనాడ్ స్థానానికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా నల్లని చాలా కీలకమైనటువంటి షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సౌత్ లో ఇప్పటికే బీజేపీ అంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంగా అటు కర్ణాటక ఉంది సో కర్ణాటకకు సంబంధించినటువంటి ఏదైతే షెడ్యూల్ విడుదల చేసేందుకు 11:30 సమయమున ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రకటించారు సో దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ ప్రారంభం కాబోతుంది అయితే ఇప్పటివరకైతే కర్ణాటక అసెంబ్లీకి సంబంధించి 224 స్థానాలకు ఏ విధంగానైతే షెడ్యూల్ ప్రకటిస్తారో వైనాడ్ తో పాటు అంటే ప్రస్తం అంటే అనర్హత వేటు వేయడంతో అటు వైనాడ్ లోక్సభ స్థానం కూడా ప్రస్తం ఖాళీగా ఉన్నప్పటికీ ఇంకా ఎన్నికల కమిషన్ మాత్రం దీన్ని నోటిఫై చేయలేదు అంటే ఈ స్థల ఏదైతే లోక్సభ స్థానం ఖాళీగా ఉందని చెప్పి చెప్పాల్సినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రకటన చేస్తారు ప్రెస్ మీట్ సందర్భంగా కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమయంలో వైనాడ్ ఖాళీగా ఉందనేటువంటి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా మాత్రం ముందుగా కర్ణాటకకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది సో కర్ణాటకకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి వారం 10 రోజుల్లో ప్రధానమంత్రి మోడీతో పాటు అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు కూడా అటు కర్ణాటక పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఎన్నికల శంకరావాన్ని కొంత ముందే పూరించారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బొంబాయి సర్కార్ కావచ్చు సీనియర్ నేతలు ఎడ్డూరప్ప కావచ్చు సో ఇతర నేతలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కర్ణాటకలో కనిపిస్తుంది ప్రధానంగా ఆ ప్రస్తం అంటే 224 స్థానాలకు సంబంధించి 113 అనేది మ్యాజిక్ ఫిగర్ గా ఉంటుంది కానీ ఈసారి 150 స్థానాలను గెలిచే దిశగా ఒక వైపు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ సో మొత్తానికైతే కర్ణాటకను కర్ణాటక కాంగ్రెస్ మరోవైపు బీజేపీలు కూడా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రైట్ రాజు థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్